మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మధ్య కోలీవుడ్ హీరోలు అందరూ కూడా టాలీవుడ్ వైపు వలసబాట పడుతున్నారు. విజయ్ ధనుష్ తెలుగు దర్శకులతో పాన్ ఇండియా మూవీలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే సూర్య కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఒక సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఎలాగో మిగిలిన హీరోలు అడపాదడప టాలీవుడ్ ప్రేక్షకులను ఏదో ఒక రూపంలో టచ్ చేస్తూనే ఉన్నారు. కోలీవుడ్లో విలన్గా చేస్తున్న నటులు కూడా టాలీవుడ్లో హీరోలుగా పరిచయం అవుతున్నారు. ఈ అవకాశం కోలీవుడ్ నుంచి అందరికంటే ముందుగా ఖైదీలో విలన్గా నటించిన అర్జున్ దాస్ని వరించింది. లోకేష్ కనగరాజ్ చిత్రాలతో పాపులర్ అయిన అర్జున్ దాస్కి కోలీవుడ్లో విలన్గా ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు ఈ కుర్ర నటుడికి ఊహించని విధంగా తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించే కప్పెల రీమేక్లో సెకండ్ హీరోగా అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ఒక హీరోగా సిద్ధు జొన్నలగడ్డ నటిస్తూ ఉండగా మరో హీరోగా అర్జున్ దాస్ కనిపించబోతున్నాడు. ఇక హీరోయిన్స్గా ఇద్దరు మలయాళీ బ్యూటీస్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ నెల ఆఖరు నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. మరి హీరోగా ఈ తమిళ విలన్గా తెలుగులో ఈ మూవీ ఎంతవరకు క్రేజ్ ఇస్తుందనేది చూడాలి.